మరి అమరావతిని ఆయన బాగా చేయాలా చేయాలని చేయది తాపత్రపడ్డాడు అని కానీ ప్రజలు కావాల్సింది ఏంది మళ్ళీ అది నిరుద్యోగ వృత్తి అన్నాడు ఏం లేదు ఏమి ఎలక్షన్ తీరా వచ్చే కొద్ది 3000 పింఛన్ అన్నాడు అది ఊరికే ఎవరు నమ్మలేదు ఏమి ఆడ చేయింది ఊరికి అన్ని తాత్కాలికమైనది అని పర్మనెంట్ అనేది లేదు డబ్బంతా వృధాగా పోయింది ఏడాది ఎవరు తినేలో వాళ్ళు తినేసేసారు ఎవరు తినేది వాళ్ళు తినేశారు ప్రజలు అర్థం చేసుకున్నారు సరే ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని ఇచ్చారు జగన్కి ఇచ్చారు మరి జగన్ ఎట్ట చేస్తారో చూడాలి అమ్మఒడి చాలా మేలు కదంటే 12,500 అంటే ఒక్కొక్క విద్యార్థికి 12,000 అంటే ప్రతి ఒక్కడు గవర్నమెంట్ స్కూల్కి ఇప్పుడు వెళ్తారు ప్రైవేట్ స్కూల్ మానేసి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు నాకు ఒక కాన్స్ట్రక్షన్ ఒకటి ఉందండి రేపు ఏదైనా గవర్నమెంట్ పోస్టుకు అప్లై చేయాలనుకుంటే గవర్నమెంట్ స్కూల్లో చదివి కనీసం ఎట్లయినా 1 to 5, 5 to 10 వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగ అర్హత ఎలిజిబిలిటీ అని పెట్టాలి జగన్ గారు అర్థమైందా గవర్నమెంట్ స్కూల్లో 1 to 5 కానీ 5 to 10 కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉండాలి ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ గవర్నమెంట్ పోస్టుకు ఎలిజిబుల్ కావాలంటే గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉండాలి గవర్నమెంట్ స్కూల్లో చదివితేనే గవర్నమెంట్ పోస్టుకు ఎలిజిబుల్ పెట్టాలి అది నా కోరిక ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి